హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గోధుమ పిండితో శంకరపాళీలు ఏ విధంగా తయారు చేసుకోవాలనో తెలియజేస్తానండి శంకరపాళీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు గోధుమ పిండి ముప్పావు కప్పు చక్కెర నెయ్యి ఇలాచి ఉప్పు ఒక కప్పు పాలు ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక కప్పు పాలు వేసుకొని మరిగించుకోవాలి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చక్కెర వేసుకోవాలి అందులోనే ఇలాచీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన పాలలోకి గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత చక్కెర కూడా వేసుకోవాలి ఈ రెండింటిని కలుపుకుంటూ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తర్వాత నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పిండిని చపాతి ముద్దలాగా ఒత్తుకోవాలి ఈలోపే ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ ఈటెక్కనివ్వాలి ఇప్పుడు ఒక పీటకి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ ముద్దలాగా ఒత్తుకొని ఆ పిండిని తీసుకొని రౌండ్ బాల్లాగా చేసి పీట మీద పెట్టి కోలతో రుద్దుకోవాలి చపాతీలాగా రుద్దుకున్నాక చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న బిస్కెట్లలాగా కట్ చేసుకున్నాక ఆయిల్ ఈటెక్కాక వాటిని ఆయిల్లోకి వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే శంకరపాలీలు తయారు చేసుకోవాలి ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి లో ఫ్లేమ్లో అయితే మంచి కలరు వస్తాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూశారు కదండీ అన్నీ ఈ విధంగా వేయించుకోవాలి ఎంతో రుచికరమైన శంకరపాలీలు రెడీ అయిపోయాయి చల్లారాక చాలా గట్టిగా బిస్కెట్ల మాదిరిగా క్రిస్పీగా వస్తాయండి వేడి మీద మెత్తగా ఉంటాయి మీకు నచ్చాయా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్